వేలరా అయ్యా, అర్జెంట్ మిల్లు పంపించండి. ఏయ్ రా, తూరు పొలంలో నాటకం పెరియా. మీ నాన్నగారు ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద ఇవ్వు. మిగతా పొలం అంతా దుక్కు తిరిగి చిన్నబాబు, తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపడటం ఏంటరా? బాలే చెప్తురు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పుడు నుంచి నా మీద పగబెట్టినాను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లో గెలిపోయామనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలో గెలిపోయామనుకోండి నీలంగా అయిపోవచ్చు, మనం గాడి పెళ్ళకి వెళ్ళామనుకోండి అది ముసలి పెట్టి పసుపైపోరా అంటే పసుపైపోవచ్చు, ఎరుపైపోరా అంటే ఎరుపైపోవచ్చు. నీకు ఎరుపు బలం ఫిట్ అయితే రా. ఏ పిల్ల, రా అయ్యగారు గొడవ పట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. ఇంక నుండి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బెట్టు ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు, అయ్యగారు రాత్రికి వచ్చేస్తా. మా ఇంటడేమన్నా? మీ ఐసంగ నేను చూసుకుంటాను కదా, నువ్వు ఐగర్ సంగతి చూసుకో. ఏం భయపడద్దు, అంత భయమనం జరిగిపోద్ది. జయం. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజు హాస్టల్ మూసేస్తున్నారు. ఆ రాహుల్ గాడి వాళ్ళ ఫ్లైట్కి ఢిల్లీ వదిలి వెళ్ళిపోతున్నాడంట. వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే ఇంకెప్పుడూ పట్టుకోలేరు. వాడు వెళ్లాల్సింది ఫ్లైట్లో కాదు, వాడిని చంపి మార్చరీ వ్యాన్లో పంపిద్దాం. హాయ్ రా పరేష్. హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. గుడ్. ఎగ్జామ్స్ ఎలా రాసావురా? చాలా బాగా రాశా. ఓకే, రాహుల్ ఎక్కడ? రూమ్ లో ఉన్నాడు. ఎందుకు? ఏం లేదు, ఇవాళ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కదా, సెండ్ ఆఫ్ చూద్దామని. ఓకే ఠీక్ బి బ్లాక్. బాయ్. ఆ పరేష్, రాహుల్ రూమ్ నెంబర్ ఎంత? 125. థాంక్స్ రా. రాహుల్ గడ తనులు తిండం అందరం చూడాలి, ఎవరు మిస్ కాకూడదు. మనం అడ్ర చేద్దామని వస్తే వీడు సూసైడ్ చేసుకున్నాడు ఏంట్రా? ఏదో ఆవేశంలో అన్నాను కానీ నిజంగా చంపాలని కాదురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీసులు ఫోన్ చేద్దాం. రే రజ, కాలు కదులుతున్నాయంటే ఇంకా బతికి ఉన్నాడురా. ఆ రజగాడు ఖచ్చితంగా కుమ్మిస్తాడు. ఆ రాహుల్ గాడు బాధతో అరుస్తే మనం చూసి. రే పదండ్రా, తొందరగా పదండ్రా, ఫాస్ట్ తొందరగా పదండ్రా. అంబులెన్స్ ఫోన్ చేసావారా? చేశాను చేశాను. హలో, జల్దీ కరో, జల్దీ జల్దీ సవాల్కే.
రాహుల్ గారిని కొట్టడానికి వచ్చారని చెప్పా? అక్కడ కొడుతున్నట్లేదు, ఊరేగింపు తీసుకెళ్తున్నట్టుంది. మేము హ్యాపీగా రూమ్లో ఫ్యాన్ వేసుకుని కూర్చుంటే డిస్టర్బ్ చేస్తారా? షిట్, రేయ్ ఫాస్ట్గా వెళ్ళండి రా, పార్టీ టైం అవుతుంది. రాహుల్, డోంట్ వరీ రాహుల్, ఐల్ టేక్ కేర్. కమ్ ఆన్ బాయ్స్, డు ఇట్, డు ఇట్, స్పీడ్ అప్, కాంట్ స్పీడ్ అప, కమ్ ఆన్, కమ్ ఆన్, గో ఫాస్ట్, ఫాస్ట్, కమ్ ఆన్, లెట్స్ గో. రేయ్, వీడు నాటకాలు ఆడుతున్నాడు రా, దించండి. ఏయ్, వీడు మనని ఎదవల్ని చేశాడు రా, ఎయ్యడు రా. ఆగండి రా, ఆగండి. ఏరా, చంపడం మీ ఇష్టమే, కాపాడడం మీ ఇష్టమేనా? నాదేం లేదా? నా చావేదో నేను చావబోతుంటే మధ్యలో దూరి అనవసరంగా కాపాడారు. రే, అసలు ముందు మీరు నన్ను చంపుతారో కాపాడతారో డిసైడ్ చేసుకుంటారా? చేసుకోండి. ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తారు. రే, మేము నిన్ను చంపడానికే వచ్చాం. ఫిక్సా? ఫిక్సే. రే, ఈసారి మనసు మార్చుకున్నారో చంపేస్త కొడకల్లారా. ఓకే, చంపండిరా. కానీ చావబోయే ముందు నాదో చిన్న కోరికరా. ఇందాక డోర్ పగలగొట్టి నన్ను కాపాడింది ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, ఒక్కసారి వాడిని మనస్ఫూర్తిగా కౌగులించుకుని వాడికి థ్యాంక్స్ చెప్పి చచ్చిపోతానరా. నేనే రాహుల్. రే రే లడ్డు, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి, నువ్వు నన్ను కాపాడావురా, నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ లడ్డు. రాహుల్, ఏంటన్నా? నీ కాళ్ళు కదలడం చూసి బతుకున్నావని చెప్పింది నేనే రాహుల్. నువ్వేనా? నువ్వు కానీ చెప్పకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిరా. బంగారం, ఐ లవ్ యూ బంగారం. సూపర్ రా నాన్న, నువ్వు కూడా సూపర్. ఐకే దించింది కూడా నేనే రాహుల్. అచ్చరేరా, కానీ ఫైనల్లో వాడు ఎవడో గానీ చాలా ఇంటెలిజెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయమన్నాడు. వాడి గొంతు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఎవడ్రా, ఎవడ్రా విశాల హృదయుడు? చెప్పండి రా, చెప్పండి రా. నువ్వేనా? నువ్వేనా? చెప్పండి రా, ప్లీజ్. నువ్వు కాదు, చెప్పండి రా. నేనే రాహుల్. ప్లీజ్ డోంట్ జోక్ రా, ప్లీజ్. నువ్వే రాహుల్, చెప్. అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పింది నేనే రాహుల్. చెప్పండి. నీలో ఇంత మానవత్వం ఉందా? ఒక శత్రువును కూడా కాపాడేంత ప్రేమ నీలో ఉందా? నువ్వు గ్రేట్ రా. రే, చూడండి రా, నేర్చుకోండి రా, ఇది రా ఫ్రెండ్షిప్ అంటే. మీరు ఉన్నారు ఎందుకు? నన్ను కొడితే చూసి మీరంతా పండగ చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు కొట్టడం కూడా దండగరా, వేస్ట్ రా. వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే మనదిరా, స్నేహం అంటే ఇదేరా. రండ్రా, లవ్ యూ రా, రండ్రా, రండ్రా. బంగారం, సంజయ్ కనిపించట్లేదు. ఇలా పారిపోవడం అలాంటి ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంజయ్ ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించట్లేదా? మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్ పెట్ సోకల్ బాలే. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండి గడి చెప్తాడరా. ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ విట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు సనత్ నగర్ వెళ్ళండి, నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు, సంజయ్ ఫోన్ చేసి నాకు తిరిగి ఫోన్ చేయాల. ఎవరే? హలో అన్నా, బాలనా? మళ్ళెంత తమ్ముళ్ళరా నీకు. అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయనా. ఇచ్చినానంటే కలేజా బయటపడుతుంది. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా పెట్టేపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు. నేను రాంపూరి తీసుకుంటే బర్గత్పుర నుంచి డబ్బుల్పుర వరకు అడ్డొచ్చినండి. పోయిన ఎవరు ఇచ్చిండ్రా నీకు? మీ అందరూ బయటికి పోండి, షట్టర్స్ బంద్ చేయండి. అన్న, చెమిచి కాలు మోగుతా. ఎక్కడరా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్,
ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్న. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకు రా చెప్పు. ఎలా వచ్చింది ఫోన్? టాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే డబ్బా ఇస్తే నాదైతే అనుకున్నా, నన్ను ఎడిచిపెట్టవే అన్నా. ఆ బాట్ల ఎట్లా బల కొట్టావే? బాట్ల రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు సార్. వాడు ఇక్కడ ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేస్తామని చెయ్యి లేపే లోపు. సంజయ్ గురించి నీకేం తెలుసుందా? లేదు. ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. నువ్వే కంగారు పడుతు, ముందు అన్నా. అంతా ఎత్తుకున్నావు బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు, తీయండి రా బండి. ఇదే మా కాలేజ్. అప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డియర్ స్టూడెంట్స్, డైలీ నేను చెప్పినట్టుగా చెప్పండి. వేరే దృష్టితో అమ్మాయిల మాటలు వినను. గుడ్. అమ్మాయిలతో చెప్పు. అమ్మాయిలతో మాట్లాడు. అమ్మాయిలను చూడను. అమ్మా మీరు చెప్పండి. వేరే దృష్టితో అబ్బాయిల్ని చూడను, అబ్బాయిల మాటలు వినను, అబ్బాయిలతో మాట్లాడను. వెరీ గుడ్. అందరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. అరే ఇంకా చాలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కవర్ చేయాలి పద. ఇలా చెప్తే ఇంకెవడ లవ్ జోడికి వెళ్ళడం. అరే ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు అమ్మాయి చెప్పింది వినొద్దు, వినకుండా అన్నీ చేసే. నువ్వు అమ్మాయిలతో మాట్లాడద్దు, ఎస్ఎంఎస్ చేసే, అమ్మాయిలు పడేసే. నువ్వు అమ్మాయిలను చూడొద్దు, ఫేస్ మీద ఖర్చు ఫేస్ చేసే. మీరు అదే ఫాలో. నన్ను అర్థం చేసుకుంటే భగవద్గీతలు అంటుంది, అర్థం చేసుకోకపోతే చెంట శాస్త్రం. మా ప్రిన్సిపల్ ఈయన ఇంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే మా కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు కావాలనే లవ్ లో పడేవారు. ఎంతలా అంటే, మా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేసరికి మా కాలేజీలో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి లేదు, గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి లేడు. పర్సన్ దేర్ ఆర్ 8 టైప్స్. ద ఫస్ట్ వన్ ఇస్ ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఇస్ ఫ్యాకల్టీ, ద థర్డ్ వన్ ఇస్ రిజల్ట్, ఇట్ ఈస్ సబ్జెక్ట్స్. అరే ఎవరది ఫోటో ఎందుకు తీసా? నోట్స్ రాస్తే గంట, ఫోన్ లో ఫోటో తీసుకుని కంప్యూటర్ లోకి ఎక్కిస్తే ఒక్క నిమిషంలో అయిపోతుంది. నోట్స్ రెడీ. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారు. కత్రినా ఎవడరా అది? రే రే లే లేరా, ఆశ్రమ లో నిద్రపోతున్నావు ఏంట్రా? అబ్బా ఏంటి సార్? ఏంట్రా కలవరింతున్నావు? ఇప్పుడే కొంచెం ఉంటే కత్రినా అడిగే ఉండి. ఏంటది? ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫే కదా మళ్ళీ తీసుకుందు గాని, ఇదిగో నేను చెప్పేది వినట్లేదు, రాయట్లేదు, కనీసం ఫోటో అయినా తీసుకుచావరా. ఇటు చూడండి సెల్ వీడియో మోడ్ పెట్టా, మీరు చెప్పేది మీ వెనక బోర్డు మీద ఉంది, మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఎలా ఉంది? వీడి పేరు బ్లూటూత్ బాబీ. వీడికి ఏదైనా రికార్డ్ చేయడం, యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం, ఏ క్లిప్పింగ్స్ అయినా డౌన్లోడ్ చేయడం వీడి అలవాటు. వీడి దగ్గర ఉన్న కలెక్షన్ మనకి యూట్యూబ్ లో కూడా దొరకదు. వీడితో ఒక సైట్ ఓపెన్ చేయించాలని గూగుల్ వాళ్ళు ఎప్పటి నుంచో తిరుగుతున్నారు. నువ్వే రాయి. లేదురా నువ్వే రాయి. ఎవడో ఒకటి రాయండిరా. ఆస్తులు పంచుకుంటుంటూ స్లిప్లు పంచుకుంటున్నారా? ఎవడు తెచ్చాడు? ఎవడు తెచ్చాడు ఈ స్లిప్? చెప్పండి. నేనే తీసుకొచ్చాను. నేను సార్. లేదు సార్ నేనే తీసుకొచ్చాను. తెలీదు సార్ అది నాది సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. నీ చేతిలో ఉంది కాబట్టి నిన్నే డిపార్ చేస్తున్నా. బా సార్ నన్ను డిపార్ చేయండి సార్. ఎందుకురా? మార్చి పోతే సెప్టెంబర్, సెప్టెంబర్ పోతే మార్చ్, ఎగ్జామ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో ఒక్కడే ఉంటాడు సార్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. పదరా. సాక్రిఫికేషన్. వీళ్ళిద్దరు అజయ్ విజయ్, ఒకరి కోసం ఒకరు దేన్నైనా త్యాగం చేస్తారు, అవసరమైతే దేన్నైనా పంచుకుంటారు. Yes, what do you want? Sir, additional sheet. తీసుకో అమ్మా. నా కంట్లో పడింది చూడండి. ఏం లేదమ్మా. మీరు నా కళ్ళనే చూస్తున్నారు. మీ కళ్ళనే చూస్తున్నాను. ఇంకేం చూడట్లేదు. ఇంకేమీ చూడట్లేదు. ఇంకేం వినిపించట్లేదు. ఇంకేమీ వినిపించట్లేదు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది. అవును ఉంది. స్టూడెంట్స్ రాసే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తున్నారు. చెప్పేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1. ఏ
Question number 2. C. Question number 3. D. C, D, A, A, B, A, B, B, C, C, D, A, A, B, C, D, A. Thank you. ఈ అమ్మాయి పేరు శృతి. ఫేమస్ హిప్నోటిస్ట్ కూతురు. వీళ్ళ నాన్న కూతురికి ఎలా చదవాలో నేర్పించలేదు, హిప్నోటిజం చేసి ఎలా బ్రతకాలో నేర్పించారు.